నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అత్త పేరు మీద ఉన్న భూమిని కోడళ్ల పేరు మీదకు మార్చమని చెప్తే కుటుంబ సభ్యునిగా తన పేరు నమోదు చేసుకుని భూమిని తన పేరున మార్చుకున్న దరావత్ రాజ్కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ తెలిపారు. గురువారం నాడు స్థానిక రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రానికి చెందిన దరావత్ గోదారి ఇటీవల మరణించగా, ఆమె కొడుకులైన దరావత్ విజయ్, రవి, కిరణ్లు వారి అమ్మ పేరు మీద ఉన్న 2 ఎకరాల 11 గుంటల భూమిని ముగ్గురు కోడళ్లకు సమాన భాగాలుగా రిజిస్ట్రేషన్ చేయించాలని వారికి పరిచయమున్న దరావత్ రాజ్కుమార్ను సంప్రదించగా, అధికారులందరూ నాకు తెలుసని, చేయిస్తానని నమ్మించి 40,000 రూపాయలు తీసుకుని ఆ భూమిలో నుండి 12 గుంటల భూమిని ఫోర్జరీ సంతకాలతో వారి కుటుంబ సభ్యులుగా అఫిడవిట్లు తయారు చేయించి ఎంఆర్ఓ కార్యాలయం మరియు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారి ప్రమేయం లేకుండానే వారి పేర్ల మీద ఒక్కొక్కరికి 31 గుంటల భూమి రావాల్సి ఉండగా, 27 గుంటలు మాత్రమే వారి పేరు మీద చేయించి మిగతా 12 గుంటల భూమిని దరావత్ రాజ్కుమార్ తన పేరు మీదకు మార్చుకుని పట్టాదార్ పాస్ పుస్తకాలు వారి ఇంటికి పంపించడంతో మోసం చేసిన విషయం తెలుసుకుని రాజ్కుమార్ను నిలదీయగా, నాకేమీ తెలియదంటూ బుకాయించడంతో దరావత్ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా, చీటింగ్ చేసి భూమి తన పేరున రాయించుకుంది నిజమేనని, అట్టి భూమిని ఇతరులకు అమ్మడానికి కూడా ప్రయత్నాలు చేసినట్లు ఒప్పుకోవడంతో దరావత్ రాజ్కుమార్పై కేసు నమోదు చేసి గురువారం నాడు కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. విరాసత్ చేయించుకోవడానికి అని చెప్పేసి ఇతను వెళ్ళి కలిసి విరాసత్ చేయించడం గురించి చేసి అతను 45,000 రూపాయలు వారిని డిమాండ్ చేస్తారు. 45,000 రూపాయలు ఇస్తేనే పని చేస్తామని చెప్పేసి అతను చెప్పిన దాని మీద వాళ్ళు అతనికి 45,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని 35,000 రూపాయలు అతనికి ఫోన్పే చేస్తారు. 10,000 రూపాయలు ప్రయాణానికి క్యాష్గా ఇచ్చారు. దాని తర్వాత వీళ్ళు ఒక అఫిడవిట్, దరావతి విజయ గారి ముగ్గురు కొడుకులతో ఒక అఫిడవిట్ తయారు చేసి వాళ్ళు రాజ్కుమార్కి ఇస్తే అతను ఎలాగో వీళ్ళు ఇక్కడ లోకల్లో ఉండరు, వీళ్ళ భూమిని కాజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక తప్పుడు అఫిడవిట్ని దరావత్ రాజ్కుమార్ తయారు చేసి దాంట్లో ముగ్గురు కొడుకులతో పాటు తను కూడా ఒక కొడుకుగా 4 కొడుకుగా అతను ఒక అఫిడవిట్ తయారు చేసి దాన్ని పెడుతూ ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళ యొక్క భూమిని తన పేరు మీద 12 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇది సర్వే నెంబర్ 255/2 ముగ్గురు కొడుకులకి ఈచ్ 31 గుంటలు రావాల్సింది. ఇతను 12 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో వాళ్ళకి 27 గుంటలు మాత్రమే వస్తుంది. వీళ్ళకి రీసెంట్గా గత 4-5 డేస్ బ్యాక్ పాస్బుక్స్ ఇంటికి వస్తాయి. ఆ పాస్బుక్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది దీంట్లో మాకు భూమి తక్కువ వచ్చింది, ఏం జరిగిందని చెప్పేసి నెండెల తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి విచారిస్తే వాళ్ళకి జరిగిన విషయం అంతా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ కాకుండా ఒక తప్పుడు అఫిడవిట్ని వీళ్ళ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు అఫిడవిట్ని పెట్టి వీళ్ళ భూమి 12 గుంటలు తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. అలాగే అదే భూమిని తెల్లారే ఇంకొక వ్యక్తికి కూడా అమ్మివేయడం జరుగుతుంది. సో దాని మీద సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించాం. Thank you.